వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మ్యాథ్స్ 2A ఎగ్జామ్ జరిగింది ఏపీలో. క్వశ్చన్ పేపర్ మీ ముందు ఉంచుతాను. ఇవాళ పేపర్ డిస్కషన్ వచ్చేది ఏంటంటే 7 మార్క్స్, 4 మార్క్స్ చాలా ఈజీగా ఉన్నాయి, 2 మార్క్స్ కూడా ఈజీగానే ఉంది. ఓవరాల్గా పేపర్ చాలా ఈజీగా ఉంది, 75 మార్క్స్ తెచ్చుకోవడానికి చాలా అవకాశం ఉంది. సరే, ఒకసారి మనం పేపర్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఫైండ్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 3 + 4i × 2 − 3i. సో ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్, ఇది ఒక సింప్లెక్స్ నెంబర్. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ తీసుకుని ఆ ప్రొడక్ట్ కూడా కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది, దానికి కాంజుగేట్ తీసుకోవాలి మనం. ఫర్ సపోజ్ కాంప్లెక్స్ నెంబర్ a + ib ఏందనుకో, దీని కాంజుగేట్ ఏమవుతుంది? a − ib. ఫర్ సపోజ్ a − ib అనుకోండి కాంప్లెక్స్ నెంబర్, దానికి కాంజుగేట్ a + ib. దీనికి ఇది కాంజుగేట్, దీనికి ఇది కాంజ, వైస్ వెర్సా రెండు వైపుల నుంచి మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ని సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు వాట్ ఈస్ ద గివెన్ కాంప్లెక్స్ నెంబర్? 3 + 4i × 2 − 3i. సో మల్టిప్లై చేయండి రెండింటిని. 3 × 2 = 6 − 3 × 3 = 9i + 4 × 8 × i = 8i + −4 × 3 = 12i × i² కాంప్లెక్స్ నెంబర్లో i² = ఎంత మనకి? −1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 6 − 9i + 8i, ఎంత? −i. −12 × i² అంటే ఎంత? −1. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 − i − 12 × 1 = 12 + 6 ఎంత? 18 − i. దేర్ఫోర్ కాంజుగేట్ ఆఫ్ 18 − i ఈజ్ ఏమవుతుంది? 18 + i. సో ద కాంజుగేట్ ఆఫ్ గివెన్ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ 18 + i. ఓకే, హ్యావ్ ఎ లుక్. నెక్స్ట్ క్వశ్చన్, గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 2. రైట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు −√3 + i ఇన్ ద మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. దీన్ని మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటాం లేదా పోలార్ ఫామ్ అంటాం. సో
వాడు ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ త్రీ ప్లస్ ఐ. సో ఇక్కడ నెగిటివ్, ఇది పాజిటివ్, అంటే ఈ పాయింట్ ఎక్కడ ఉన్నట్టు, సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. ఓకేనా? సో ఫస్ట్ క్వాడ్రంట్ ఉంటే ఏమవుతుంది, థీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, థీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఆల్ఫా, థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ పై మైనస్ ఆల్ఫా, మైనస్ ఆఫ్ పై మైనస్ ఆల్ఫా, థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా. అంటే సొల్యూషన్ అనమాట. అంటే థీటా ఫస్ట్ క్వార్టర్లో ఉంటే థీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అవుతుంది, సెకండ్ క్వార్టర్లో ఉంటే పై పైలోని తీసేయాలి, థర్డ్ క్వార్టర్లో ఉంటే పైలోని తీసేసి మైనస్ రాయాలి, థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ అలా ఆల్ఫాకి మైనస్ పెట్టాలి. సో ఇక్కడ ఇచ్చిన ఫర్ సపోజ్ ఇది ఆర్గాన్ ప్లేన్లో తీసుకుంటే ఇది మైనస్ రూట్ త్రీ కామా వన్ అవుతుంది. అంటే ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ క్వార్టర్లో ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, జెడ్ అంటే మైనస్ రూట్ త్రీ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా మైనస్ రూట్ త్రీ. ఇప్పుడు ఈక్వేటింగ్ ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్, రియల్ పార్ట్ అంటే ఏంటి, ఐ లేని పార్ట్, ఇమాజినరీ పార్ట్ అంటే ఐ ఉన్న పార్ట్. అంటే మైనస్ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, అండ్ ఐ బదులు ఎంత, ఐ ముందర ఎంత ఉంది, వన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా, ఆర్ఏ సైన్ థీటాలో ఐ తీసేస్తే ఆర్ సైన్ థీటా. ఓకేనా? ఇప్పుడు మనం ట్యాన్ థీటా ఏమవుతుంది దీన్ని బట్టి, ట్యాన్ థీటా ఇస్ ఈక్వల్ టు అంటే ఆర్ సైన్ థీటా బై ఆర్ కాస్ థీటా, అంటే మైనస్ వన్ బై రూట్ త్రీ. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, అంటే ఆర్ స్క్వేర్ కామన్ తీస్తాను. ఓకేనా? ఇది స్క్వేర్ చేస్తాను, ఈ స్క్వేర్ చేసి రెండు యాడ్ చేస్తాను, అంటే అంత మైనస్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్. మైనస్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ అంటే త్రీ, వన్ స్క్వేర్ అంటే వన్, అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత, వన్. ఆర్ స్క్వేర్ ఇంటూ వన్ ఎంత, ఆర్ స్క్వేర్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్. దీని నుంచి ఆర్ ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ టూ. ఓకేనా? హియర్ సిన్స్ ద పాయింట్ మైనస్ రూట్ త్రీ కామా వన్ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది కదా, అప్పుడు థీటా బిలాంగ్స్ టు పై బై టూ కామా పై. ఓకేనా? పై బై టూ కామా పై. దెన్ మైనస్ రూట్ త్రీ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్, ఆర్ అంటే ఎంత, టూ. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి పై మైనస్ పై బై ఫైవ్ కదా, పై మైనస్ ఆల్ఫా కదా, థీటా ఈక్వల్ పై మైనస్ ఆల్ఫా కదా, పై మైనస్ ఇప్పుడు కాస్ థీటా ఎంత అవుతుంది, దీని నుంచి రూట్ త్రీ బై టూ అవుతుంది. కాస్ థీటా రూట్ త్రీ బై టూ, సైన్ థీటా వన్ బై టూ, అంటే రూట్ త్రీ బై టూ వన్ బై టూ ఎక్కడ అవుతుంది, థీటా ఫైవ్ బై త్రీ అయినప్పుడు, థీటా ఫైవ్ బై త్రీ అయిన అవుతుంది. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ థీటా ఈజ్ ఈక్వల్ పై మైనస్ ఫైవ్ బై సిక్స్, అంటే ఎంత, ఫైవ్ పై బై సిక్స్. ఓకేనా? ఫైవ్ బై సిక్స్ ఎలా వచ్చిందంటే టాన్ థీటా మైనస్ వన్ బై రూట్ త్రీ, వన్ బై రూట్ త్రీ ఎప్పుడు అవుతుంది, థీటా థర్టీ అయినప్పుడు, థర్టీ అంటే పై బై సిక్స్. బట్ సొల్యూషన్ కావాలంటే ఏం రాయాలి, థీటా కూడా పై మైనస్ ఆల్ఫా, పై మైనస్ పై బై సిక్స్ అంటే ఫైవ్ పై బై సిక్స్. అప్పుడు మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఏమవుతుంది, ఆర్ ఇంటూ ఇందులో సబ్స్టిట్యూట్ అయ్యి కాస్ ఫైవ్ పై బై సిక్స్ ప్లస్ ఐ సైన్ ఫైవ్ పై బై సిక్స్. ఓకే, హ్యావ్ ఎ లుక్.